ఈ వీడియో చూస్తున్న మీ యొక్క సేల్స్ వీడియోస్ అనేది మన ట్రాక్టర్ గైడ్ ఛానల్లో ప్రకటించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే పంపించగలరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ట్రాక్టర్ అలాగే ట్రక్ ట్రాలీ ఈ రెండు అనేది మీకు సేల్స్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే చెప్తాను. ట్రాక్టర్ ఒకటి, ట్రాలీ ఒకటి, ఈ రెండు అనేది మీకు ఒకే కస్టమర్ అనేది అమ్ముతున్నాడు. మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే ఒకసారి చూడండి. ముందుగా ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకుందాం. ట్రాక్టర్ వచ్చేసి మనకి ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకుందాం. జాండీర్ 5036D బండి అనేది మనకి సేల్స్లోకి అయితే రావడం జరిగింది. జాండీర్ 5036D బండి అనేది మనకి సేల్స్లోకి అయితే రావడం అయితే జరిగింది. ట్రాలీ కూడా అయితే అమ్ముతున్నారు. మీరు కావాలనుకుంటే ఒకసారి అయితే తీసుకోండి. ట్రాలీ ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకుంటే దీని యొక్క మోడల్ చూసుకుంటే 2017 మోడల్ అనమాట. దాదాపు 4 సంవత్సరాల వెనకమని బండి. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి కస్టమర్తో మాట్లాడండి. కస్టమర్ నెంబర్ అనేది ఇప్పట్లాగనే టైటిల్లో వీడియో కింద అయితే ఇస్తాను, మీరైతే మాట్లాడండి. దీని యొక్క ప్రైజ్ వచ్చేసి 6,50,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ అమౌంట్, తగ్గించే అమౌంట్ అయితే ఏం చెప్పలేదు. మరి ట్రాక్టర్తో పాటు ఈ రెండు అమ్ముతున్నారా లేదా వేరేవి కూడా అమ్ముతున్నారా అనేది మీరైతే మాట్లాడండి. కల్టివేటర్ కూడా ఏదో అమ్ముతున్నాడు అని అయితే అంటున్నారు. మెసేజ్ అనేది అర్థం కావట్లేదు. ఒకసారి మీరు కస్టమర్తో మాట్లాడండి. ఈ రెండే అమ్ముతున్నారా లేదా కల్టివేటర్ కూడా అయితే అమ్ముతున్నారా అనేది మీరు ఒకసారి మాట్లాడి తీసుకోండి. మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఫోన్ చేయడం వల్ల. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 అయితే చెప్తున్నారు. మరి ఇది ఫిక్స్ అమౌంట్, తగ్గించే అమౌంట్ అయితే ఏం చెప్పలేదు. లొకేషన్ వచ్చేసి ఇది గనగామ జిల్లా అని చెప్తున్నారు. గనగామ జిల్లాలో ఎక్కడుందో అనేది మీరు కూడా ఫోన్ చేసి అడగండి. కొద్దిగా క్లారిటీగా అనేది చెప్పలేదు, అందుకోసమే నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను. మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి. డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మినిమం 500 సబ్స్క్రైబ్ దగ్గరైతే ఉన్నా చేయండి తొందరగా.